శ్రీముఖి ఇప్పుడు టాప్ రేంజ్ యాంకర్ గా దూసుకుపోతుంది ఎవరి లేకపోయినా తన సొంత టాలెంట్ తోనే ఈ స్థాయికి ఎదిగింది పటా షోతో కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎవరికి అందనంత ఎత్తులో నిలబడింది ఈ ముద్దుగుమ్మ అయితే ఆమె ఫేమ్ మారిపోయింది మాత్రం బిగ్ బాస్ నుంచే బిగ్ బాస్ లో అమ్మాయిల హవా ఏంటో చూపించింది ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా అన్ని ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తూ అవకాశాలు పట్టేసింది మిగతా వారిలాగా కాకుండా ఒకే షోకి పరిమితం కాకుండా అన్ని ఛానల్స్ లోనూ వర్క్ చేసింది ఆమెకు ఎలాంటి అగ్రిమెంట్లు కూడా పనిచేయట్లేదు అంతేకాకుండా ఆమె ఎవరిని పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఆమెకు ఉన్న డిమాండ్ అలాంటిది మరి అయితే ఏ ఇండస్ట్రీలో అయినా సరే క్యాస్టింగ్ కౌచ్ అనేది కామన్ ఇప్పుడు స్టార్లుగా ఉన్న అమ్మాయిలు కూడా దీన్ని ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు శ్రీమికి కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ ఎదురయ్యింది ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అప్పట్లో ఆమె చాలా సన్నగా చాలా అందంగా ఉండేది అప్పుడు ఆమెను చూసిన ఓ నిర్మాత ఆమెకు ఛాన్సులు ఇస్తానని చెప్పి ఆఫీసుకు పిలిచాడు ఆమె కూడా నమ్మి అతని వద్దకు వెళ్ళింది ఛాన్సులు ఇస్తా సరే కాని రెండు గంటలు నువ్వు నన్ను చూసుకో నీ కెరీర్ని నేను చూసుకుంటా అంటూ పచ్చిగా కమిట్మెంట్ అడిగాడు కానీ ఆమె అతని కోరిక తీర్చకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన టాలెంట్ తోనే ఈ స్థాయికి ఎదిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుని మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది